నమస్తే, వెల్కమ్ టు ఐట్రిప్. మనతో పాటున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు చెలిమల శ్రీనివాస్ గారు. ఈరోజు వారితో మాట్లాడి డయాబెటిక్ని మనం ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి. చాలామంది చెప్తూ ఉంటారు డయాబెటిక్ని ఇమ్మీడియట్గా మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు అని, బట్ దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయనేసి డాక్టర్ గారు చెప్తున్నారు. మరి అవి ఏంటివి? డయాబెటిక్ని మనం హెల్తీగా ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి, దీని గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మనం చాలా మంది చెప్తూ ఉంటారు ఏంటంటే డయాబెటిక్ని మేము 500 ఉన్నా సరే 100 తగ్గించేస్తాము, ఇమీడియట్గా మనం కంట్రోల్లో చేసేయచ్చు అనేసి అంటూ ఉంటారు. అది చాలా వరకు ఏంటంటే అది హెల్దీ కాదు అనేసి చెప్తూ ఉంటారు. ఏంటి సార్, మనం డయాబెటిక్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటారు? నమస్కారం. మీకు అసలు మనం డయాబెటీస్ అంటే ఫస్ట్ దాని గురించి కొంచెం తెలుసుకుంటే అది 500 ఉందా, 1000 ఉందా, 100 ఉందా అనేది గురించి మాట్లాడదాం. మనం చూసుకుంటే ఏంటంటే ఇది ఒక మెటబాలిక్ డిజార్డర్ అంటాం. అంటే మన సిస్టమ్ ఒక ప్రాపర్ వేలో వెళ్లకుండా ఎక్కడో డిస్టర్బ్ అయినప్పుడు అది చేసే యాక్టివిటీస్ వల్ల ఇబ్బందులు బాడీకి. అంటే మన సమాజంలో కూడా ఎప్పుడైతే మనం అగ్రెస్ట్గా వెళ్తామో ఎలా డేంజర్స్ అవుతున్నాయి మన బాడీలో కూడా, ఈ ప్యాంక్రియాటిక్ సెల్స్ దానికి కావాల్సిన పోషణ జరిగినప్పుడు, ఇన్సులిన్ సఫిషియెంట్గా రీచ్ అవ్వనప్పుడు డయాబెటిక్గా మనం చూస్తుంటాం. అంటే దాన్ని మనము వాడుక భాషలో మేము చెప్పేదంటే మధుమేహం అని, ప్రమేహము మధుమేహం అంటాం. ఇవి రెండు రకాలు, ఒకటి జువెనైల్ డయాబెటీస్, అలానే పెద్దల్లో చూసేది డయాబెటీస్ అంటాం. అయితే ఇప్పుడు మనం ప్రాపర్గా మాట్లాడుకునేది ఏంటంటే అంటే పెద్దల్లో చూస్తే సెకండరీ డయాబెటీస్ గురించి మాట్లాడతాం. అంటే ఈ షుగర్ అనేది మీరు చూస్తే చాలా మటుకు ఒక ఏజ్ తర్వాత మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్, నేను ఇంతకుముందు చెప్పినట్టు మెటబాలిక్ అనేది దెబ్బతిన్నప్పుడు ఏ ప్రాపర్ అంటే అన్ప్రాపర్ ఫుడ్ ఏది తీసుకున్నా ఇమీడియట్గా షుగర్ లెవెల్స్ షూటప్ అవుతుంటాయి. అయితే షూటప్ అయినప్పుడు ప్రతి ఆర్గాన్కి ఇది ఏదో ఎంతో కొంత హామ్ చేసేటట్టే ఉంటుంది. మరి ఇప్పుడు ఆ రేంజ్ మనం చూసుకుంటే 150 ఉంటుంది, 200 ఉంటుంది, కొంతమంది 300 ఉంటుంది, మీరు చెప్పినట్టు 500 కూడా రీచ్ అవుతూ ఉంటుంది. అంటే అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అంటాం. వీళ్ళలో ఇప్పుడు సడన్గా తగ్గించడం కన్నా ముందు అంటే అప్పటికప్పుడు తగ్గించడం అనేది 500-600 అయినప్పుడు ఎస్ అవసరం. అయితే దానికి కావాల్సిన ఇమీడియట్ మెడిసిన్స్ అనేవి మనకి మోడర్న్ సిస్టంలో చూస్తుంటాం, ఇన్సులిన్ ఇంజెక్షన్స్ లాంటివి ఇచ్చేసి దాని కారణాలని తగ్గించుకోవడం. అలా కాకుండా మనకి మార్కెట్లో దొరికే మెడిసిన్స్ అనేసి తీసుకొని దాంతో తగ్గించుకుంటాం అనేది అది కొంచెం హానికరం అని చెప్తాం. అంటే సెల్ఫ్ మెడికేషన్ ఇక్కడ ఏంటంటే మీరు అలాంటి సెల్ఫ్ మెడికేషన్లు కూడా చూస్తే వీళ్ళని డాక్టర్లను కూడా కన్సల్ట్ చేయరు. మనకు తెలిసినవి ఎక్కడి నుంచో విన్నవి తీసుకొని దానివల్ల ఒకరికో ఇద్దరికో కొన్ని ఫ్యాక్టర్స్లో కొంచెం చెస్ చేసినప్పుడు తగ్గి ఉంటాయి తప్ప అంత ఇమీడియట్గా తగ్గినప్పుడు కూడా మన బాడీ అనేది దానికి కోపప్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం చూస్తే ఇక్కడ ఏమవుతుందంటే 500 షుగర్ ఉన్న వాళ్ళకి ఆ ఇన్సులిన్ ఆ షుగర్ లెవెల్స్ అనేది బాడీలో బ్లడ్లో చాలా సర్క్యులేట్ అయి ఉంటుంది. సో మనము ఇమీడియట్గానో లేదా ఫాస్ట్ యాక్టింగ్గా తెలిసో తెలియక కొన్ని మెడిసిన్ తీసుకోవడం వల్ల మిగతా ఆర్గాన్స్ ఎలా పనిచేస్తున్నాయి అనేది మనం చెప్పలేము. అంటే ఫిల్ట్రేషన్ అనేది, కిడ్నీ ఫిల్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఈ ఎక్కువ తక్కువ అవ్వడం వల్ల వాటి మీద ప్రభావం పడుతుందా లేదా చూసుకున్న తర్వాత అప్పుడు ఆ మెడికేషన్ ఆర్ ఫుడ్ కానీ మనం సజెస్ట్ చేస్తాం. సో ఇది ఎప్పుడైనా అడ్వైజబుల్. అంతేకాని ఇప్పుడు ఇప్పటికిప్పుడు 500 తగ్గించుకోగానే ఏదో మిరాకిల్స్ జరిగిపోతాయని కాదు, ఎందుకంటే జరగాల్సిన డ్యామేజ్ అయిపోతే దాన్ని ట్రీట్ చేయకుండా మనం ఓన్లీ రిపోర్ట్స్లో చూసిన బ్లడ్ ఎంతుందనే దాని మీద కాన్సన్ట్రేట్ కాకుండా ఓవరాల్గా చూడాలని చెప్తాం. సో మిగతా ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది తప్పకుండా. ఇమీడియట్ గా మనం దాన్ని కంట్రోల్ చేయాలి అని అనుకుంటే అదే డాక్టర్ అడ్వైస్ తో మనం కంట్రోల్ చేసుకోవడం అది వేరే. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఈవెన్ అది అలోపతి కానివ్వండి, ఆయుర్వేద కానివ్వండి, మా దగ్గర కూడా అంటే ఆయుర్వేదంలో కూడా చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. అది ఎంత లెవెల్స్ లో ఉన్నా వాటి కంట్రోల్ చేసుకోవడం. అయితే ఇక్కడ అదే నేను చెప్తున్నాను, అంటే ఓవరాల్ గా మనకు ఆ కండిషన్, పేషెంట్ ఓవరాల్ ప్యాథాలజీ కానీ ఆ జరుగుతున్న చేంజెస్ ఏంటి అనేది అన్ని రిపోర్ట్స్ గా చూసుకున్న తర్వాతనే మనం సజెస్ట్ చేయగలుగుతాం. అంటే అది 500 నుంచి ఎస్ తప్పకుండా తగ్గాలి. అయితే ఇక్కడ మనం తగ్గాలి అన్నప్పుడు ఏంటంటే ఒకటే పారామీటర్ అంటే తగ్గితే ఏదో మిరాకిల్ జరిగిపోతుంది, షుగర్ తగ్గిపోతే అని కాదు, అక్కడ మిగతా వాటికి ఏమైనా డ్యామేజెస్ జరిగాయా లేవా వాటిని తగ్గించగలిగితే ఆటోమేటిక్గా ఇది కూడా కంట్రోల్కి వస్తుంది. అండ్ సార్, ఈ మధ్య మనము ఒకప్పటి వరకు ఏంటంటే డయాబెటిక్ వస్తే లైఫ్ లాంగ్ మనం మెడిసిన్ వాడాల్సిందే అని అంటున్నారు, ఈవెన్ ఇప్పటికే అలా అని అంటున్నారు, బట్ కొంతమంది డయాబెటిక్ రివర్సిబుల్ అనేసి అంటూ ఉన్నారు, ఇది సాధ్యమేనా? అయితే ఇప్పుడు యాజ్ అ సైన్స్ ఎప్పుడైతే డెవలప్ అవుతూ వెళ్తుంది, రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది, ఏదైనా జరగవచ్చు. అంటే అది మిరాకిల్ కనే కన్నా సైన్స్లో జరిగే ఆ మన కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ఏదైతే దాని మీద రీసెర్చ్ జరుగుతూ ఉంటాయో డెఫినెట్లీ ఇప్పుడు మేము కూడా వింటుంది ఏంటంటే డయాబెటిక్ రివర్సల్. యాజ్ ఇంకా చెప్పాలంటే ఆయుర్వేదంలో ఇది అస్టన్ ఇండియాస్ అంటారు, అంటే అసలు తగ్గని వ్యాధుల్లో ప్రమేహం అనేది, మధుమేహం అనేది ఎప్పుడో చెప్పబడింది. బట్ మీరు చూసుకుంటే పాతకాలం వాటికి అంటే ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ డయాబెటీస్ అంటే ఏంటి అంటే సింపుల్గా ఒక శ్లోకం చెప్తాను, అస్యాసుఖం స్వప్నాసుఖం దధీమి గ్రామ్యోతకం. అంటే ఎవరైతే సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తారో, ఫిజికల్ యాక్టివిటీ ఉండక
చాలా సెడెంటరీగా ఉంటారు, ఒక ఒక ఏజ్ తర్వాత వాళ్ళలో మనం షుగర్ అనేది చూసేవాళ్ళం. బట్ ఈ 15-20 ఇయర్స్లో మీరు చూస్తే అంటే అందరము ఫిజికల్ యాక్టివిటీ చాలా ఎక్కువ చేస్తాము, మెంటల్ స్ట్రెస్గా ఉన్నారు అందరూ ఉన్నారు, వీళ్ళు 30 ఇయర్స్లోనే మీరు షుగర్ అనేది చూస్తుంటారు. సో ఈ రెండు కేసులు చూస్తే ఏంటంటే మనము పూర్వంలో చూసిన డయాబెటీస్ అనేది ఒక ఏజ్ తర్వాత బాడీలో మెటబాలిక్ చేంజెస్ ఏజ్ తర్వాత జరిగి వాళ్ళు ప్రాపర్ కేర్ తీసుకున్నప్పుడు జరిగిన చూస్తుంటాం. ఇప్పుడున్న ట్రెండ్, ఇప్పుడున్న జనరేషన్లో ఫుడ్ వల్ల కానివ్వండి, లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల కానివ్వండి, అలా ఇతరత్ర వేరే వేరే, ఇప్పుడు మీరు కోవిడ్ టైంలో చూడండి, ఈ ఫ్యామిలీ హిస్టరీ లేకపోయినా కోవిడ్ వల్ల ఈ ప్యాంక్రియాటిక్ సెల్స్ దెబ్బతిని షుగర్ అనేది చాలా మందిలో చూసాం. సో ఇలాంటి చాలా పెరిగిపోయి, సో ఇలాంటి వాటికి ఎస్ రివర్సబుల్ అనేది ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మేము ఆయుర్వేదం కూడా మా కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయంటే సప్తధాతు కాన్సెప్ట్ అంటాం, అంటే రస రక్త మాంస మీద అస్థి మధ్య శుక్రం. సప్తధాతువుల్ని మనము పోషణ చేసి ఎక్కడైతే చేంజెస్ ఇంబ్యాలెన్స్ జరిగాయో, అలానే వాతపైత్య కఫాలు బాడీలో ఇంబ్యాలెన్స్ జరిగితే వాటిని కరెక్ట్ చేయగలిగితే షుగర్ లెవెల్స్ని, అంటే షుగర్ ఈ వీటి వల్ల కారణాల వల్ల వస్తే దాన్ని రివర్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ప్రొవైడెడ్ పేషెంట్ మనం చెప్పిన డైట్ ఫాలో చేయాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, మళ్ళీ మెటబాలిజంని కరెక్ట్ చేసుకోవడానికి ఏవైతే పద్ధతులు ఉంటాయో అవన్నీ చేయడానికి చేస్తే తప్పకుండా మనం రివర్సల్గా ఆలోచించవచ్చు. సో మనకి షుగర్ దేని వల్ల వచ్చింది అనేది అన్నది ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మా చూస్తే ఇప్పుడు కొత్తగా వచ్చే మేము ఆయుర్వేదిక్ డాక్టర్స్ కూడా ఇది మనము వింటుంటాం, జెనెటిక్ ఫ్యాక్టర్ అంటే దాన్ని ఏం చేయలేము అంటాం, అంటే పేరెంట్స్ నుంచి వచ్చినప్పుడు ఏం లేదు. బట్ దానికి సింపుల్ ఎగ్జాంపుల్ మేము యాజ్ చెప్పాలి అంటే అది ఈవెన్ ఇఫ్ యూఆర్ జెనెటిక్ అయినా కానీ మీ పేరెంట్స్ నుంచి వచ్చినా కానీ, సింపుల్ ఎగ్జాంపుల్ మన పేరెంట్స్ మనకి ఏదైనా గిఫ్ట్ ఇస్తే మనం తీసేసుకుంటాం. అంటే ఇక్కడ ఒక చిన్న గ్రీడ్ ఉంటుంది, తొందరపాటు ఉంటుంది నాకు కావాలి అనేది, అదే వద్దు నాకు అవసరమైనప్పుడు తీసుకునేది కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే ఇక్కడ మాట ఎందుకు చెప్పారంటే మన బాడీ కూడా ఎప్పుడైతే వీక్ ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ తగ్గిపోతుందో పేరెంట్స్ నుంచి వచ్చేది ఇమీడియట్గా మన అది బాడీకి వచ్చేస్తుంది. అదే మీ ఇమ్యూనిటీ మీరు కాపాడి రెసిస్టెన్స్ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటే అది జెనెటిక్ ఉన్నా యూ కెన్ అవాయిడ్ ఇట్. అంటే ఈ షుగర్ అనేది 30 ఇయర్స్ వచ్చే బదులు 70 ఇయర్స్కి వచ్చినప్పుడు ఇట్స్ క్వైట్ నార్మల్ అంట, ప్రాబ్లం ఏం కాదు. కానీ మీ ఇమ్యూనిటీ వీక్ 30 ఇయర్స్ 35 ఇయర్స్కే వీక్ అయిపోయే రెసిస్టెన్స్ అయితే డెఫినెట్లీ పేరెంట్స్ నుంచి వస్తుంది. అయితే యాజ్ ఇప్పుడు కొత్తగా మేము ఆయుర్వేదం దాని మీద కూడా మా రీసెర్చ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్ని ఆ షాడోస్ని ఏమన్నా ట్రీట్ చేయగలిగితే షుగర్ని మనం కంట్రోల్లో పెట్టగలుగుతాం. అండ్ మాకున్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి, యాజ్ ఆయుర్వేద ఆయుర్వేదిక్ డైట్ కానివ్వండి ఔషధాల వల్ల వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బాడీ డీజనరేట్ అవ్వకుండా అట్లీస్ట్ దాన్ని మెయింటైన్ చేస్తూ, అంటే మెయింటైన్ అంటే ఇక్కడ మందులతోనే కాదు మన ఆలోచనలతో మనం తీసుకునే ఫుడ్తో కూడా మనం దీన్ని కంప్లీట్గా మెయింటెనెన్స్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, సో ఏంటంటే 500 నుంచి మేము 100కి తెచ్చేస్తాము, ఇది రివర్సిబుల్ అని అంటే వాటికి కొన్ని మెథడ్స్ ఉంటాయి. మనం ఏది పడితే అది మన ఇష్టానుసారం సెల్ఫ్ మెడికేషన్ లేకపోతే అలా కాకుండా ప్రాపర్ ఒక కన్సల్టెంట్ అవ్వాలి, ఒక డాక్టర్ని, వాళ్ళు చెప్పిన విధంగా మనం హెల్దీగా మనం మన లైఫ్ని లీడ్ చేసుకోవాలి, హెల్దీగా ఏదైనా సరే మనం తగ్గించుకుంటూ రావాలి. అయితే ఇక్కడ మీరు అన్నట్టు ఇంకొకటి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు 500 అనేది మనం చూస్తుంటాం జనరల్గా, అంటే 500 పెరిగిపోయేసరికి ఎవరికైనా కంగారు భయం వచ్చేస్తుంది. అయితే అలాంటప్పుడు ముందు చూడాల్సింది అంటే HbA1c అనేది మీరు వినే ఉంటారు, అంటే యావరేజ్గా మన షుగర్ లెవెల్స్ అసలు ఎలా ఉంటాయి అనేది ఆ గ్లైకోలేటెడ్ హిమోగ్లోబిన్లో చెక్ చేస్తుంటాం. సో మేము జనరల్గా మా క్లినికల్స్లో చూస్తుంటాము కొంతమందికి 300 ఉన్నా వాళ్ళు HbA1c కొన్నిసార్లు మెయింటైన్ చేస్తుంటారు, 6.57 లోపలే ఉంటుంది. బట్ కొంతమందికి షుగర్ లెవెల్స్ చాలా నార్మల్గా ఉండి, అంటే ఈ HbA1c 10-12 ఉంటుంది. సో ఇలాంటప్పుడు మేము ఏం చేస్తామంటే ఎక్కడో ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. సో HbA1c అనే దాన్ని మనం కరెక్ట్గా 6-6.5 మెయింటైన్ చేయగలిగితే మీరు అప్పుడు ఈ ఫాస్టింగ్లో పోస్ట్ లంచ్లో సడన్, ఎందుకంటే ఈ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ ఎలా ఉంటాయంటే మనం తీసుకునే ఆహారము అండ్ మనం చేసే యాక్టివిటీస్ కూడా, ఇప్పుడు మీరు సడన్గా స్ట్రెస్ఫుల్గా 3-4 డేస్ స్ట్రెస్ఫుల్గా ఉండి ఫుడ్లో సరైన కాన్సన్ట్రేట్ చేయకపోతే డెఫినెట్లీ షూటప్ అవుతాయి. దాన్ని తీసుకొని ఆ పేషెంట్ కంగారు పడిపోయి డిప్రెషన్ షుగర్ పెరిగిపోతున్నాయి అనేవి కూడా చూస్తుంటాం. సో మేము అనేది ఏదైనా తొందరపాటు అవసరం లేదు. ఇప్పుడు మీరు అంత ఫాస్ట్గా ఆ రోజు తగ్గించేదానికన్నా దాన్ని ఒక మెథడ్ ప్రకారం ఒక పద్ధతి ప్రకారం మనం చేసుకోగలిగితే, ఇన్ఫాక్ట్ ఇవన్నీ పాటించి ఆ షుగర్ లెవెల్స్ వస్తే మళ్ళీ అసలు షూటప్ అవ్వకుండా కూడా చేసుకోగలుగుతాం. సో ఇక్కడ మనం మెయిన్ క్యాలిక్యులేట్ చేయాల్సింది HbA1c ఎంత ఉన్నది, ఎగ్జాక్ట్లీ అది ఎలా మెయింటైన్ అవుతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అయితే సార్ ఇప్పుడు మనకు ఆయుర్వేదంలో ఈ షుగర్ లెవెల్స్ ని మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే ఏదైనా మెడిసిన్ ఉందా? అంటే మెడిసిన్
కన్నా మనం చెప్పాలంటే మేము ఆయుర్వేదం ఫస్ట్ ఔషధం అనేది మనం ఫుడ్డే అని చెప్తాం. సి మెడిసిన్గా అన్నప్పుడు ఎస్ ప్రాపర్గా డాక్టర్ కన్సల్టేషన్ అయిన తర్వాత మేము సజెస్ట్ చేస్తాం ఎన్ని రోజులు వాడాలి, ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలనేది. బట్ ఇప్పుడు ఇప్పుడు ఉన్నంత జనరేషన్లో ఏంటంటే మనము ప్రికాషనరీగా ఏమైనా చేయగలుగుతామా అదే క్వశ్చన్స్ అడుగుతుంటాయి. అంటే డాక్టర్ గారు మేమేమన్నా చేసుకోవాలన్నప్పుడు మనకి ఎప్పటి నుంచో మన ఇంట్లో మనం చూస్తున్నది ఎప్పుడు వినేది కూడా కాకరకాయ కానివ్వండి, మెంతులు కానీ, ఇవి రెగ్యులర్గా మనం తీసుకుంటూ ఉంటుంటాము. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఆ అవి తీసుకునే పద్ధతి తెలియక ఒకరోజు వాడతారు, ఒకరోజు తీసుకోకపోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ మా సజెషన్ ఏంటి అంటే ఇప్పుడు మీరు దాన్ని మనం ప్రాపర్గా ప్రివెంటివ్ లాగా చూసుకోవాలి. అండ్ ఈ షుగర్ని కంట్రోల్ కాకపోతే మనం చూస్తుంటాం రెటినోపతి అని కానివ్వండి, న్యూరోపతి, ఇవన్నీ కూడా వస్తుంటాయి. అట్లీస్ట్ వాటిని మన ఫుడ్లో మనం చేసే చేంజెస్ వల్ల తగ్గించుకోగలగమా అంటే సింపుల్గా మేము కొన్ని జ్యూసెస్ చెప్తుంటాం. మీరు మనం ఉంటాం సొరకాయ అంటాం. ఈ సొరకాయలో ఏంటి, ఇది ఇన్సులిన్ ఇన్సఫిషియన్స్ని కట్టడి చేయడంలో చాలా చాలా మంచి గుణకారి. మనం తింటుంటాము సాంబార్ కానీ వీటిలలో వేసి, బట్ ప్రత్యేకంగా దీన్ని ఏంటంటే జ్యూస్ లాగా చేసి తీసుకోవడము. వీలైతే దాంట్లో మెంతుల పొడి మిక్స్ చేసుకొని ఎర్లీ డే ఎవ్రీ డే మార్నింగ్ ఒక 50 ml వరకు తీసుకోగలిగితే ఈ ప్యాంక్రియాస్ సెన్స్ ఏవైతే కంప్లీట్గా డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయో వాటిలో స్టిమ్యులేషన్ అనేది పెరుగుతుంది. సో అట్లీస్ట్ డే టు డే ఆ ఇన్సఫిషియన్సీని కంట్రోల్ చేయడానికి ఉంటుంది. అలానే ఇంకోటి ఏంటంటే మేము ఆయుర్వేదిక్ యాజ్ అ డ్రగ్గా చెప్పేది అంటే మధునాశిని అని కానివ్వండి, అవి కూడా దొరకకపోతే త్రిఫలాచూర్ణం. ఈ త్రిఫలాచూర్ణం అనేది ఏంటంటే మన మెటబాలిక్ చేంజెస్ని కరెక్ట్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి సింపుల్ ఇవి చేసుకోగలిగితే కొంత మన వరకు మనము దాని ప్రొడక్షన్ చేసుకోగలుగుతాం. ఈ త్రిఫలాచూర్ణం ఎలా తీసుకోవాలి? త్రిఫలాచూర్ణం మనకి మార్కెట్లో పౌడర్ లాగా వస్తుంది. పౌడర్ దాన్ని రోజు రాత్రి పడుకునే ముందర ఒక చెంచాడు ఒక 5 grams to 10 grams గోరువెచ్చనీలు కలిపి తీసుకోవడం వల్ల బాడీకి క్లిన్జింగ్ కూడా అవుతుంది, మెటబాలిక్ గా ఇది కరెక్ట్ చేస్తుంది కూడా. ఓకే, రైట్, ఓకే, థాంక్యూ సో మచ్ సార్.